యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. అనిల్ కుమార్ చెప్పినట్టు నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి అంటున్నాండి. ఈ వీడియో చూడండి, వీడియో మీరు మొత్తం చూడండి. మొదలవుతుంది, సన్సెట్ పోతుంది. మా అమ్మ కూడా ఉండింది, ఇదేంటి బాబు ఇది? ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక హెరిడిటరీ అంటారు, అది చూసే శాపం కాదా, ఒక కర్సే అది. ఇట్లా ఏంటి ఇట్లా? కానీ ఏ రోజైతే ఆయనకి అవకాశం ఇచ్చానో ఆ రోజు నుంచి ఇప్పటివరకు నాకు అది తెలియదు. అది ఏంటో అంటే ఈ ప్రూఫ్స్ కన్ఫర్మ్ చేస్తారు మిరకల్స్ వల్ల, సైన్స్ వల్ల. లేవు, అది పోయింది నాకు. దాని తర్వాత ఎన్నో అద్భుతాలు నా ద్వారా కూడా దేవుడు చేశాడు. ఐ డోంట్ సే దట్ యునో ఐఎమ్ నేను ఇది అది అని కాదు, బట్ దేవుడు అన్నాడు నమ్మిన వాణి చేత ఈ సూచక్రియలు కనబడును అని. సో ఐ బిలీవ్ జీసస్, యూనో ఐ బిలీవ్ హిమ్. అనిల్ కుమార్ వింతైన భూత. అయితే నిజంగా అనిల్ కుమార్ చెప్పినట్టు సూచక్రియలు జరుగుతాయా? ఇంకొక వీడియో చూడండి. అమెరికాలో ఒక వ్యక్తి పామును ఎత్తిపట్టుకుండండి, మేము నమ్మాము మా వలన సూచక్రియలు జరుగుతాయంటే ఆ పాము అతన్ని కుట్టేసింది. కొంతమంది అమెరికాలో పాము కుట్టి కూడా చనిపోయారు, ఏంటంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయని. సరే, నిజంగా నమ్మిన వారి వలన సూచక్రియలు కానీ జరిగితే అనిల్ కుమార్ పాము ఎత్తి పట్టుకోవాలి, పామును పట్టుకోమను. ఈ మాట అన్నప్పుడు అనిల్ కుమార్ నిజంగా పామును ఎత్తి పట్టుకోవాలి, లేకుంటే పాయిజన్ తాగమను, విషం తాగమను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, అవేమనగా నా నామమును క్రొత్త భాషలు మాట్లాడుదురు, దయ్యములను ఎల్లగొట్టుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, విషకరమైన తాగినను వారికి హాని చెయ్యదు అని ఉంది కదా. పామును ఎత్తి పట్టుకోమని అనిల్ కుమార్ని, లేదంటే పాయిజన్ తాగమని, ఎందుకంటే నమ్మాడు కదా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అన్నాడు కదా. అయ్యల్లారా, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగునని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మార్కు. ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎప్పుడు స్వస్థతలు చేయలేదు. మార్క్ అనబడినటువంటి వ్యక్తి ఈ మార్కు సువార్త రాశాడు. ఈ మార్కు సువార్త వ్రాసినటువంటి మార్కు ఎప్పటికి కూడా స్వస్థతలు చేయలేదు, ఎప్పటికి కూడా అతను అద్భుతాలు చేయలేదు. మీరు ఆలోచించండి, అది ఎవరిని గురించి వ్రాయబడిందంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యుల గురించి వ్రాయబడిన లేఖనం అది. దానిని అనిల్ కుమారు వక్రీకరించుకుంటూ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. అనిల్ కుమార్ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ రెండు వ్యాక్సిన్లు తీసుకోండి, అడగండి. నాకు తెలిసి బూస్ట్ కూడా తీసుకోండి థర్డ్ వేలో. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరిగినట్టుగా జరుగును అనేటువంటి వ్యక్తి మళ్ళీ
ఎందుకు ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నాడో ఏమో మరి మీరే ఆలోచించండి. అనిల్ కుమార్ అనబడేటువంటి వ్యక్తి, అనిల్ కుమార్ అనబడేటువంటి వ్యక్తి బైబిల్ తెలియని ఒక అమాయకుడు. బైబిల్ తెలియని అమాయకుడు, అతనికి ఏం తెలియదు బైబిల్, బేసిక్ బైబిల్ కూడా అతనికి తెలియదు. ఇది వాస్తవం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అంటే అది వ్రాసినటువంటి వ్యక్తే మార్కు ఎప్పటికి కూడా స్వస్థతలు చేయలేదు. ఇది సత్యం. రెండవ విషయం, అనిల్ కుమార్ మాట్లాడింది గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడాడు. గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే జరుపుకోవచ్చట. అసలు గుడ్ ఫ్రైడే ఎప్పుడనేది ఈ వ్యక్తికి తెలియదు. ఈ వ్యక్తికి తెలియదండి. లేఖనములు పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 26:29 పేతురు వెలుపట ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలీలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. పేతురు వెలుపట ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది వచ్చి అని వ్రాయబడింది మత్తయి సువార్త 26:29. మరి ఒక లేఖనం మార్కు సువార్త 14:66. పేతురు ముంగిట క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలోకి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతన్ని నిదానించి చూసి, నీవు నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా అనెను. ఇప్పుడు పేతురు చలి కాచుకొనుచున్నాడండి. చలికాలము ఎండాకాలం వస్తుందా? చాలామంది కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు. ఇజ్రాయేలీల్లో చలికాలము కావచ్చు. అంటే భారతదేశంలో చలికాలము డిసెంబరు, ఎండాకాలము వచ్చి ఏప్రిలు. అయితే ఇజ్రాయెల్ దేశంలో కూడా చలికాలము మళ్ళీ ఏప్రిల్ నెలలో అయి ఉండొచ్చు. వీళ్ళ అపోహాలండి. ఇజ్రాయేలీల దేశంలో కూడా, ఏషియా మొత్తం కూడా 1 hour 2 hours టైమింగ్ మాత్రమే డిఫరెంట్. కానీ చైనాలో ఎలా ఎండాకాలం ఉందో ఇండియాలో కూడా అదే. ఏషియా మొత్తం కూడా ఎండాకాలం. అయితే పేతురు చలి కాసుకొనుచున్నప్పుడు ఆ చిన్నది ఆయనతో కూడా ఉండెను. ఇప్పుడు ఆయన చలి కాసుకున్నది ఎండాకాలమా శీతాకాలమా? చలికాలమా ఎండాకాలమా? పేతురు చలి కాసుకున్నది చలికాలము. క్రీస్తు సిలువ వేయబడింది చలికాలము. అక్కడ ఏ తేదీ వ్రాయబడలేదు, ఏ నెల వ్రాయబడలేదు, చలికాలం అని వ్రాయబడింది. వీళ్ళు గుడ్ ఫ్రైడే ఏప్రిల్ నెలలో జరుపుతారు. మళ్ళీ వీరికి మళ్ళీ లేఖన ఆధారం ఉండాలి. లేఖన ఆధారము లేకుండా మనం మాట్లాడకూడదు. లూకా సువార్త 22:56 అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురతో అతడు కూర్చుండుట చూసి, అతన్ని తేరు చూసి వీడును అతనితో కూడా ఉండినని చెప్పాను. చూసారా? ఆ వెలుతురలోంచి, మంట వెలుతురలోంచి, లూకా సువార్తలో కూడా మంట వెలుతురులో నుంచి ఆ చిన్నది చూసి పేతురు అన్నది, నీవు ఆయనతో కూడా ఉండుట చూసి తిని. ఏ కాలం అది? చలి కాచుకొని చూడగా, అనగా చలికాలము. మరి ఒక లేఖనము యోహాను సువార్త 18:25 సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొని చుండగా. చూడండి, సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొని చుండగా వారు అతన్ని చూసి, నీవు ఆయన శిష్యులలో ఒకడు కాడా అని చెప్పగా అతడు నేను కానని చెప్పింది. ఇక్కడ పేతురు చలి కాచుకొని చున్నాడు. చలికాలము అనగా డిసెంబర్ నెలలో, నవంబర్ నెలలో, లేదంటే జనవరి నెలలో మనకు కొద్దిగా చలి కనిపిస్తుంటుంది. చలికాలం అయితే గుడ్ ఫ్రైడే ఎండాకాలం అని చెప్పుకుంటున్నారు. ఇదంతా కూడా అబద్ధము. మనకు లేఖనములే ఆధారం, మనుషుల ఆధారం కాదు. అయితే మనం ఎలా జీవించాలి అంటే ఏది సత్యము ఏది అసత్యమని మనము పరిశీలించాలి. మనం పరిశీలించకుండా ఎవరో చెప్పారని మనం వినాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆయన గ్రంథాన్ని మనకిచ్చాడు. ఆయన గ్రంథాన్ని మనకిచ్చాడు. ఆయన గ్రంథాన్ని మనకు ఇచ్చినప్పుడు
నువ్వు లేఖనములను పరిశీలించు. ఈ మధ్య కొంతమంది అంటారు పేతురు తలక్రిందులుగా సిలువేయబడ్డాడని. బైబిల్లో లేదది. సిలువ పేతురు తలక్రిందులుగా సిలువేయబడ్డాడని చెప్పుకునేది నువ్వు సృష్టించుకునేది. అది మనం ఏది మాట్లాడినా కూడా అది లేఖన ఆధారం ఉండాలి. బైబిల్ మాట్లాడితే మనం మాట్లాడాలి. బైబిల్ సైలెంట్గా ఉంటే మనం సైలెంట్గా ఉండాలి. బైబిల్లో లేనిది వక్రీకరించి ఉన్నది తీసివేసి కలిపి చెరిపి బోధించొద్దని బైబిల్ చెబుతుంది. అందుకే పౌలు అంటాడు, మేము అనేకుల వలె దేవుని వాక్యమును కలిపి చెరిపి బోధించక దేవుని చేత నియమింపబడిన వారమై దేవుని ఎదుట మేము క్రీస్తును బోధించుతున్నామని చెప్తున్నది. సహోదరులారా, బైబిల్ తెలియని ఓ అమాయకుడు. అనిల్ కుమార్కి డేవిడ్ పాల్ అంటే భయము, ఒక రకమైన వణుకు. పారిపోయాడండి, పారిపోయాడు. అడగండి సెయింట్ మేర్ ఆడిటోరియంలో పారిపోయాడు అనిల్ కుమార్. అయితే అనిల్ కుమార్ ఎవరంటే బైబిల్ తెలియని అమాయకుడు. ఆయనకు సత్యము తెలియదు. అనేకులను అమాయకులను పాపం. బైబిల్ తెలియనటువంటి వారిని అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి అసత్యము చెప్పి వారందరినీ త్రోవ తప్పించి అసత్యంలోనికి నడిపిస్తున్నాడు. అయ్యల్లారా, మీరు సత్యం తెలుసుకోండి, లేఖనములు పరిశీలించండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనములు.